वेलकम टू विश्व वॉइस टीवी न्यूज चंद्रबाबु नायडुनी आयन सतीमणिनी अवमानपरिचि चंद्रबाबुनी कंटतडि पेट्टिंचिन वैसीपी नेतलु तीरुनु निरसिस्तू तूर्पु गोदावरि जिल्ला कोत्तपेट नियोजकवर्गं वाडपालेंलो राष्ट्र टीडीपी उपाध्यक्षुडु माजी एम्मेल्ये बंडारु सत्यानंदराव मुखानिकि नल्लगुड्ड धरिंचि निरसन व्यक्तं चेशारु। दूषणलु वेधिंपुलतो वैसीपी नेतलु राक्षसानंदं पोंदुतुन्नारनि दय्यपेट्टारु। ఈ నిరసన కార్యక్రమంలో చీకట్ల అబ్బు, బండారు ధనరాజు, బండారు వీరబాబు, కుడుపూడి గోవిందు, కడియం చిన్న, ననుబోలు గణేష్, నరహరిశెట్టి రాంబాబు, బండారు రాజేష్, బండారు నాగన్న, బండారు రామకృష్ణ, దులం రాజు, గుత్తుల ధనరాజు, దూనబోయిన సత్యబాబు, కాండ్రేగుల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు। అసెంబ్లీకి నేను వెళ్ళను అని ఆయన నిర్ణయం తీసుకున్నారని ఎంతో బాధతో కూడుకున్న నిర్ణయం। అదే కాకుండా ఈయన ఆయన కంటతడి పెట్టుకునే పరిస్థితి చూస్తే ఇటువంటి సంఘటన వస్తుందని ఏనాడు అనుకోలేదు। మరి అది చాలా దురదృష్టకరం, అది మంచిది కాదు। మరి ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే సంఘటనలన్నీ కూడా చూస్తా ఉన్నాం। అధికారం అనేది శాశ్వతం కాదు, మరలో 2.5 సంవత్సరాలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం। మరి ఎలాంటి ఈ ముఖ్యమంత్రి ఈ ఒక వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడైనా, లేనిపోని భాష రేపు వచ్చే భవిష్యత్ తరాలకు కూడా ఏ విధంగా మనం సందేశిస్తున్నాం అనేది ఆలోచన కూడా లేకుండా ఈనాడు ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు। ఏదేమైనా ఈనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన చాలా బాధాకరం, దాన్ని ఖండిస్తూ ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోమని వైకాపా నాయకుల్ని హెచ్చరిస్తూ మరి ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకుడు కూడా తిరిగి రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేడానికి కలిసికట్టుగా ముందుకు కదులుదామని తెలియజేస్తూ మరి యొక్క ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పట్లే ఈనాడు ఈ రాష్ట్ర యొక్క ప్రగతి కానీ ఈ రాష్ట్ర యొక్క పరిపాలన విధానాలు కానీ దేశవ్యాప్తంగానే ఈనాడు అందరూ మరి అసహించుకునే పరిస్థితి ఈనాడు చూస్తూ ఉన్నాం। దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని కోరుతూ ఉన్నాను। ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని వారి సతీమణి భువనేశ్వర్ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయటం, అవమానించే విధంగా మాట్లాడటం చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది। ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా అవమానాల పాలు చేయాలనే వైసీపీ నేతలు అనేక రకాలుగా ఆయన మీద హేళనగా మాట్లాడటం, అవమానించడం చేస్తూ ఉన్నారు। కానీ ఈ రోజున వారి సతీమణి భువనేశ్వర్ గారి మీద మాట్లాడటం అనేది చాలా దారుణం। ఎందుకంటే ఆవిడ ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, మరి వారి తండ్రి గారు ఎన్టీ రామారావు గారు 10 సంవత్సరాలు సీఎంగా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా, ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఈనాడు భువనేశ్వర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు। అటువంటి వారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేయటం, నిందించడం అనేది మరి వైకాపా నాయకులకే చెల్లింది। మరి ఈనాడు ఈ వైకాపా నాయకులు వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మరి వారి యొక్క అరాచకాలని అవినీతి పాలనని ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని కప్పించుకోవడానికి నాడు ఆ రకంగా వాళ్ళు లేనిపోని ఆరోపణలతోటి వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు। దీన్ని అందరూ ఖండించాలి, ఎందుకంటే మరి వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, వినాశకాలు వచ్చినప్పుడు ఎవరికైనా అటువంటి బుద్ధి పడుతుందంట। ఈనాడు వీళ్ళ పతనం ప్రారంభమైంది కాబట్టి ఈనాడు ఈ రకమైన ప్రవర్తనతో ప్రవర్తిస్తూ ఉన్నారు। మరి ఈనాడు అసెంబ్లీలో మరి చట్టాలు చేసే చట్టసభల్లో మరి మహిళల్ని ఎవరైతే అవమానిస్తున్నారో అటువంటి వారు చట్టసభల్లో ఈనాడు చట్టాలు చేసే విధంగా ఉండడం మరి మన దౌర్భాగ్యం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెల్లింది। మరి అదేవిధంగా ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైనా విషయం ఉందంటే వాళ్ళ యొక్క చెంచాల చేత అవాకులు చవాకులు మాట్లాడిస్తూ అసెంబ్లీ గౌరవాన్ని కూడా దిగజారుస్తూ ఉన్నారు। మరి రేపటి భవిష్యత్ తరాలకి ఏ విధంగా వారు
మరి ఏ విధమైన సందేశం ఇస్తున్నారో ప్రజలందరూ గ్రహించాలి. మరి ఈ యొక్క సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.